ఎందుకో ఈరోజు ఒక తెలియని ఉగ్వేదం మార్నింగ్ నుంచి కూడా నన్ను అభినందించిన మా ఊరు దగ్గర నుంచి ఈ ఊరు వరకు అందరూ నా దగ్గరికి స్వయంగా వచ్చి నన్ను బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. అలాగే ఈవినింగ్ అన్నయ్య ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేద్దాం అన్నాడు, నేనే వద్దన్నా. అయితే కేక్ కటింగ్ అన్న పెడతా అని చెప్పి ఫంక్షన్ పెట్టి ఇక్కడ చేయటం జరిగింది. థ్యాంక్ యూ అన్నయ్య ఫర్ దిస్ సెలబ్రేషన్. అంటే చాలా బర్త్డేలు చూశాను కానీ ఇవాళ ఎందుకో కొత్తగా ఉంది. నాకు మాటలు కూడా సరిగ్గా రావట్లేదు. థ్యాంక్ యూ ఫర్ ఆర్డిఎక్స్ యూనిట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ నా ఆత్మీయులందరూ ఈరోజు నాతో గడిపిన క్షణాలు ఎప్పటికీ జీవితంలో గుర్తుపెట్టుకోలేను. అందరికీ ఆనందం నాకు తెలుస్తుంది వాళ్ళ కళ్ళల్లో. మరంటే హీరో అంటే అంత అలా ఉంటుందా మరి? ఇప్పటివరకు నాకు కూడా తెలియదు. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. పాపం బ్రహ్మానందం గారు ఆయన ఇక్కడ ఉంటారని నాకు తెలియదు. లేకపోతే అంటే నేను కూడా అక్కడ కలవడానికి వచ్చిన వాళ్ళు మిస్ అయ్యి తొందరగా వచ్చే పరిస్థితి లేదు. పాపం 1 అవర్ నుంచి వెయిట్ చేశారట. ఐఎమ్ సారీ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు అంతసేపు వెయిట్ చేసినందుకు. పాయల్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నటించిన నటీనటులకి మా బావ రామ్ ప్రసాద్ పోస్టర్స్ చూస్తుంటే అదిరిపోయినారు బావ. నా ఫస్ట్ సినిమా కెమెరామెన్ ఆదికి రామ్ ప్రసాద్ నాకే కాదు ఎంతోమంది హిట్ డైరెక్టర్లందరికీ ఫస్ట్ కెమెరామెన్ మా ఆవిడే. థ్యాంక్ యూ బావ. అంటే తిను చెప్పేవాడు ఆది తీస్తుంటే, బావ నువ్వు ఏంట్రా ఇది ఎందుకు ఇలా తీస్తున్నావుంట్రా అనేవాడు. నన్ను రా అనేవాళ్ళు ఇండస్ట్రీలో 4 5 ఉంటారు అంతే. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పటి నుంచి ఎందుకంటే నేను అంత పద్ధతిగా ఉన్నాను. చాలా తక్కువ మంది నాతో బాగా ఇంటరాక్ట్ అయిన వాళ్ళు. అందరికీ ఫోన్లు చేసి చెప్తూ ఉండేవాడు ఈ సినిమా ఏదో అవుతుంది, వినయ్ ఏదో చేస్తాడు, అసలు వింతగా ఉంది నాకు షూట్ చేస్తుంటే అని అందరికీ చెప్తూ ఉండేవాడు. నిజంగా తను ఎందుకన్నాడు అది భగవంతుడి ఆశీర్వాదం. తను అన్నప్పుడు ఏదో సదాస్ దేవతలు సదాస్తన్నట్టు ఇన్నేళ్ళ నా కెరీర్ అద్భుతంగా సాగింది. ఇప్పుడు కొత్తగా టర్న్ అందుకుంది. ఎక్కువ మాట్లాడుతున్నానా? నాకు తెలియక మాట్లాడుతున్నా, ఏం మాట్లాడాలో తెలియక. అండ్ ఒక విషయం చెప్పాలి మీ అందరికీ. నారాయణమూర్తి గారు, ఆర్ నారాయణమూర్తి గారు, గత 10 ఏళ్ళ నుంచి నేను ఎక్కడ కనిపించినా, బాసు నువ్వు హీరోగా చేయాలి బాసు, ఏంటి ఏం డైరెక్షన్ ఏం చేస్తారు ఎంతకాలం చేస్తారు, ఇంతకన్నా ఎత్తులు ఏం చూస్తారు మీరు డైరెక్షన్లో, మీరు హీరోగా చేయాలి అంటే నేను అనేవాడిని ఆ చేస్తాను సార్ అనేవాడిని. నాకు నిన్న ఆయన పనిగట్టుకుని అన్నయ్య ఉండగానే వచ్చారు. వచ్చి నన్ను బ్లెస్ చేయటకు వచ్చినప్పుడు నాకు అనిపించింది నారాయణ, అంటే కొంతకాలం తర్వాత ఆయన కనిపిస్తే భయం వేసింది నాకు. ఇంకో మాట మాట్లాడేవాడు కాదు ఆయన, బాసు నువ్వు చేయి బాసు హీరోగా అని. అంటే మళ్ళీ కనిపిస్తే సేమ్ ఇదే అంటాడు ఆయన, మనం ఏమో చేసే పరిస్థితులు లేవు అని. నిన్న ఆయన వచ్చినప్పుడు అనిపించింది నిజంగా పెద్దలు అంటారు కదా సదాశి దేవతలు ఉంటారని. ఆయన చూడగానే నాకు అదే గుర్తొచ్చింది, నిజంగా ఆయన సంకల్పం నన్ను అలా చూడాలనే ఆయన సంకల్పం ఏమో. ఆయన ఒక్కరే అనేవారు, ఎక్కువ ఎప్పుడు కనిపించినా ఆయనే అనేవారు.
నువ్వు సూపర్గా సక్సెస్ అవుతావు, నువ్వు చేయబాసు అని. ఆయనకు కూడా ఈ వేదికని నేను వాడుకుని ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్ నారాయణమూర్తి గారు, మనస్ఫూర్తిగా మీరు కోరుకున్నారు. ఎందుకో నేను మీ దగ్గర మొహమాటానికి చేస్తాననేవాడిని, అది ఇవాళ జరిగింది. చాలా ఇంకెక్కువ మాట్లాడొద్దు. థ్యాంక్ యూ. ఆర్డిఎక్స్ని పెద్ద హిట్ చేసి, RX100 అంతా హిట్ చేసి చేయాలని ప్రేక్షకులందరినీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య, 100,000 థ్యాంక్స్ నీకు. RDX 100 కాదు, RDX లోగో కాదు, ఒకటే సేనయ్య. 100 డేస్ ఫంక్షన్ జరుగుద్ది, ఆ రోజు మాట్లాడతాం మేము. అది ఎందుకంటే సంవత్సరం క్రితం అనుకున్నాం, చూడు మళ్ళీ నీ నెక్స్ట్ బర్త్డేకి ఏముంటుందని. అవును, అదే జరిగింది, అదే ఫీల్ అయ్యాను. ఆల్ ది బెస్ట్ వినయ్. ఎందుకనంటే ఇందాక నువ్వు ఎలాగా మాట్లాడలేకపోతున్నావు అన్నావో, నువ్వు హీరోగా చేస్తున్నావు అన్న తర్వాత, ఒకప్పుడు శ్రీహరి హీరోగా చేస్తున్నాడు అనగానే చాలామందికి ఒక ఎనర్జీ వచ్చింది, ఓహో మనకు ఒక హీరో ఉన్నాడని. అలాగా నీ సినిమా హీరో అని అనౌన్స్మెంట్ రావడంతోనే చాలామంది ప్రొడ్యూసర్లకు హీరో దొరికిపోయాడని చెప్పి ఆనందంతో ఉన్నారు. డెఫినెట్గా ఈ పరంపర జరుగుద్ది. అలాగని డైరెక్షన్ మాత్రం మానేది లేదు, అదే ఇది ఇదే అంతే. అది నా ప్రాణం అన్నా, అది నా ప్రాణం ఎప్పటికీ. థ్యాంక్ యూ, వండర్ఫుల్. త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న సీన్ అయ్యా, ప్రతి సీన్ సింప్ అయ్యాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. Subscribe. Keep subscribing. Subscribe. 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 Watching Silly Monks Network.